రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ తేజస్విని కాలనీలో గత 3 నెలల నుండి వాహనాలకు నొప్పి పెట్టి తగలబెడుతున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. నిందితులు వీరేష్, రమేష్, సాయి కుమార్, శివకుమారులు. వీరేష్, రమేష్లు గత 2 సంవత్సరాలుగా స్నేహితులు. రమేష్ ఆటో డ్రైవర్. అయితే వీరేష్ రమేష్ ఆటోలో తిరిగేవాడు. ఒకరోజు రమేష్ ఫోన్తో వీరేష్ వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. రమేష్ తరచూ ఆ నెంబర్కు ఫోన్ చేసి వీరేష్ చెల్లెల్ని వేధించేవాడు. అది తెలుసుకున్న వీరేష్ రమేష్ను మందలించాడు. అయినా కోపం చల్లారని వీరేష్ రమేష్ ఆటోను తన స్నేహితుడు శివకుమార్తో కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వీరు తగలబెట్టడాన్ని చూసిన దన్ను అనే వ్యక్తి ఆటోను కూడా తగలబెట్టారు. తర్వాత అదే కాలనీకి చెందిన మరో వ్యక్తి కారును సైతం తగలబెట్టారని పోలీసులు తెలిపారు. రమేష్తో పాటు ఆటో డ్రైవింగ్కి వెళ్ళేవాడు. ఒకరోజు రమేష్ ఫోన్ తీసుకొని వీరేష్ వాళ్ళ సిస్టర్తో మాట్లాడాడు. ఫోన్లో మాట్లాడిన తర్వాత రమేష్ వీరేష్ వాళ్ళ సిస్టర్కు ఆ నెంబర్తో ఫోన్లో కాంటాక్ట్ చేసి టీజింగ్ చేసిందని చెప్పేసి కోపంతో ఒకసారి వీరేష్ రమేష్ ఇద్దరు కొట్లాడుకున్నారు. కొట్లాడిన తర్వాత వాళ్ళ సిస్టర్ను టీజింగ్ చేసిందని చెప్పేసి అతన్ని ఏ విధంగానైనా హరాస్మెంట్ చేయాలని చెప్పేసి వీరేష్ వాళ్ళ ఫ్రెండ్ శివ కలిసి రమేష్ యొక్క ఆటోను 25 డిసెంబర్ 2016 రోజు అత్తాపూర్ నుంచి ఒక ఆఫీసర్ పెట్రోల్ తీసుకొచ్చేసి తగలబెట్టారు. తగలబెడుతున్నప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న దన్ను అని ఈ వీరేష్ శివని ఇద్దరిని చూశాను. అయితే అప్పుడే అనుకున్నారు అదే ఇతను పోలీసు వాళ్ళకైనా చెప్తాడని చెప్పేసి అతని ఆటో కూడా తగలబెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు గోపాల్ ఒకరోజు వీళ్ళ విషయం గురించి తెలిసి పోలీసు వాళ్ళకి చెప్తాను బెదిరించినందుకు గోపాల్ యొక్క కార్ని కూడా అట్టలు పెట్టేసేసి కింద